మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో చాలా చాలా మంచి ఆసనం గురించి తెలుసుకోబోతున్నాము. మనకి పాత రోజుల్లో కనుక చూస్తే రుబ్బు రోల్ని చూస్తూ ఉంటాం కదండి. అంటే ఇప్పుడంటే మిక్సీలు మరియు గ్రైండర్లు అనేది వచ్చేసాయి, కానీ అప్పుడైతే కనుక రోల్ ఉండేది. ఆ రోల్లో ఒక రుబ్బు రాయి కూడా ఉండేది, దానిలో ఇలా పిండి వేసి గార్లకి కానీ ఇడ్లీకి కానీ ఇలా చక్కగా ఇలా రుబ్బుతూ ఉండేవాళ్ళు. సేమ్ ఇప్పుడు మనం కూడా అలాగే కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మనకి ఇది, దీన్ని ఇలా ఉంచేసి అప్పర్ పార్ట్ని ఆ రాయి ఎలా అయితే రౌండ్గా నాలుగు వైపులు తిరుగుతుందో అలా తిప్పుతూ ఉంటాం అన్నమాట. సో దీని వలన మనకి ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన యొక్క నడుమంతా కూడా సన్నగవ్వటానికి ఇది చాలా బాగుంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. సుఖాసన స్థితి నుంచి రెండు కాళ్ళని ఈ విధంగా ముందుకు ఉంచుకోండి. ఒక్కసారి స్పైన్ని కాస్తంత బ్యాక్ ట్విస్ట్ చేస్తూ స్పైన్ని కాస్త ఫ్రీ చేసుకోండి. మధ్యలోకి వచ్చి రెండు చేతుల్ని ఇలా లాక్ చేసుకుని ఫింగర్స్ని వీలైనంత వరకు ఇలా రైట్ సైడ్ నుంచి డౌన్కి లెఫ్ట్ మరియు బ్యాక్ చూస్తున్నారు కదా, ఫోర్ సైడ్ కూడా రైట్ ఫ్రంట్ సైడ్ దెన్ సైడ్ ఇలా ఒక 30 కౌంట్స్ వరకు చేయాలి. ఎగ్జేల్ బ్రీతిన్, ఎగ్జేల్ బ్రీతిన్, 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా బ్యాక్కి కూడా మీరు ఎంత బెండ్ అవుతారో అంతే బెండ్ అవుతూ చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1. Then slowly relax. Same ఇదే విధంగా మళ్ళీ ఇంకొక 10 ఇంకొక 10 కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. నేనైతే ఇక్కడ 10 కౌంట్సే చేసి చూపించానండి. మీరు రిపీటెడ్గా ఒక 3 అనేది అంటే 3 సెట్స్ అంటే ఒక 30 కౌంట్స్ వరకు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్ యోగ సాధనలు దేని కూడా మీరు సాధన అనేది చేయండి, చాలా బాగుంటుంది. సో దీన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్టమక్కి సంబంధించి, బ్యాక్కి సంబంధించి, అలాగే హ్యాండ్స్కి సంబంధించి సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు దీన్ని ప్లీజ్ చేయొద్దు. మరియు నెక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మరియు బ్యాక్ ప్రాబ్లం అంటే నొప్పి ఉన్నవాళ్ళు యోగా టీచర్ యొక్క పర్యవేక్షణలో చేసుకోండి. అంటే మీకున్నటువంటి ఆ ఫీల్ని బట్టి వాళ్ళు ఎంతవరకు బెండ్ అవ్వాలి, ఇంకా దీన్ని కంఫర్ట్గా ఎలా చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఆసనం అనేది మీకు కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అనేది మర్చిపోకండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.